విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. వైసీపీ ప్రభుత్వం ముస్లింల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని, రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో షాదీ మంచుల్ని మంత్రి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ 2014లో జిల్లా పరిషత్తు చైర్మన్ గా తాను ఉన్నప్పుడు పేద ముస్లింల పెళ్లిళ్ల కోసం జిల్లా పరిషత్తు నిధులు మంజూరు చేసి షాదీ మంజుల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలోని నాయకులు రిపేర్లు చేయిస్తామని శిలాఫలకాలు వేసి బాగున్న ప్రహరీ గోడను పగలగొట్టారు తప్ప నిధులు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయంలో షాదీ మంజిల్ పునర్నిర్మాణానికి అవసరమైన 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులను కూడా పూర్తి చేయించి పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుతో పునఃప్రారంభించడం అల్లాహు మనకిచ్చిన వరమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అల్లాహు ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజాద్, సర్పంచ్ మల్లికా చిట్టమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి, శేఖర్ బాబు, ముస్లిం నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అధికారం వైపు కూడా ముస్లిం కుటుంబాలను నడిపించాలనేటువంటి లక్ష్యంతో ధ్యేయంతో ఈరోజు వాళ్ళకు ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించడం, ముస్లిం కుటుంబాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలతో ప్రతి కార్యక్రమాన్ని ముస్లిం మైనారిటీలకు కూడా అందజేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆనవాయితీగా తీసుకోవడం, అందులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ముస్లిం మైనారిటీలకు సంబంధించి సాధారణంగా ప్రజాప్రతినిధులు ఏదన్నా పెద్దలు ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందుతో పాటు లాంఛనంగా ప్రభుత్వ పరంగా కూడా ఇవ్వాలి అని చెప్పి మొన్న జరిగినటువంటి ఇఫ్తార్ విందులో రాష్ట్ర స్థాయిలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే పాల్గొనడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికి ఒక్కసారి మనవిస్తున్నాను. ఈరోజు సంతోషం, ఎందుకంటే షాదీ మంజిల్ ప్రాంగణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో గతంలో దీని గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. అంజాద్ బాషా చాలా విషయాలు చెప్పాం, ఎందుకంటే నేను ఈ గ్రామాన్ని వెళ్ళేటప్పుడు మండుగోడలు కనిపించేవి. 2004 షాదీ మంజిల్ నిర్మించాలనేటువంటి తలుపుతో కొంతమేర కట్టారు, ఆ తర్వాత దాన్ని పూర్తి చేయకుండానే అర్ధాంతరంగా ఆగిపోయి ఆ తర్వాత ఎవరూ పట్టించుకున్నటువంటి నాదుడు లేదు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ ఎందుకు ఈ భవనం అసంపూర్తిగా ఆగిపోయిందని చెప్పి ఆరాధిస్తే మా వాస్తవానికి ముస్లిం సోదరులు కూడా ఎవరు వచ్చినా అడిగినటువంటి సందర్భం కూడా లేదు. ఆరాధిస్తే అయ్యా ఇది షాదీ మంజిల్ నిర్మించాలని చెప్పి ప్రారంభించారు, స్లాబ్ల వర్క్ వేశారు, ఆ తర్వాత పని అర్ధాంతరంగా ఆగిపోయిందంటే దానికి ఎంత నిధులు అవసరమవుతాయని చెప్పి పిఆర్ఏని పంపించి ఆ రోజు జిల్లా పరిషత్ నుంచి ముస్లింలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మించాలి, షాదీ మంజిల్ నిర్మించాలని చెప్పి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయించి నా చేతుల మీదుగా ప్రారంభించి పేద ముస్లిం బిడ్డలకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు కానీ ఇతర ఏదైనా శుభకార్యాలు కానీ చేస్తున్నటువంటి అవకాశం వెసులుబాటు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ షాదీ మంజిల్ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత షాదీ మంజిల్ అయిన తర్వాత చిన్నపాటి రిపేర్లు వచ్చే వాటిని చేసేటువంటి సందర్భంలో దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Magunta Layout, Nellore.